ఛానల్. వ్యాపారం ఏమీ లేని వాణ్ణి అప్పర కుబేరుణ్ణి చేస్తే కుబేరుని కూడా బిచ్చగాడిగా మార్చగలదు. ఇప్పటికే ఎంతో మంది ఈ వ్యాపార రంగంలో జీవితాలని తారుమారు చేసుకున్నారు. అలాగే టాలీవుడ్లోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చిన మోహన్ బాబు అనతి కాలంలోనే తన నటనా నైపుణ్యంతో హీరోగా ఎదిగాడు. ఆ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్గా అవతరించాడు. అలా స్టార్ స్టేటస్ ఉన్న సమయంలోనే వ్యాపార రంగంలో అడుగుపట్టి సక్సెస్ అయ్యి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. అసలు విషయం ఏంటంటే, మంచు ఫ్యామిలీకి తిరుపతికి సమీపంలో శ్రీ విద్యానికేతన్ అనే పేరుతో ఓ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. వేల మంది ఇక్కడ చదువుకుంటున్నారు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కాలేజీకి ఒక ప్రత్యేకమైన స్థానం కలదు. వారం రోజుల క్రితం తన కాలేజ్కి రావాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల్ని ఏపీ ప్రభుత్వం ఇంతవరకు చెల్లించలేదని, అసలు ఎందుకు లేట్ అవుతుందో తనకు అర్థం కావటం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. అయితే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కామెంట్స్ని ఏపీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. దీంతో ఇప్పుడు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు రంగంలోకి దిగాడు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే తమ ఆస్తులమ్మి ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పుకొచ్చాడు. ఫీజు రీఎంబర్స్మెంట్ పేరుతో ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు సకాలంలో చెల్లించడం లేదని, ఇప్పటికే తమకు దాదాపు 18 కోట్ల రూపాయలు రావాలని ప్రకటించారు మోహన్ బాబు. అయితే మంచు మోహన్ బాబు ఏపీ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి దగ్గరవ్వడం, మంచు విష్ణు వైఎస్ దగ్గరి బంధువు కుమార్తెను పెళ్లి చేసుకోవడంతో కావాలనే మోహన్ బాబు కాలేజీకి బకాయిలు చెల్లించడం లేదని ఆరోపణలున్నాయి. అదే సమయంలో శాంతారం కాలేజీకి మాత్రం అన్ని బకాయిలు క్లియర్ అయ్యాయని మంచు విష్ణు అన్నారు. కేవలం ప్రభుత్వానికి అండగా ఉన్నందుకే వారి బకాయిలు క్లియర్ అయ్యాయని చెప్పిన మంచు విష్ణు కాలేజ్ యాజమాన్యాలు ప్రభుత్వానికి కొమ్ము కాయడం కరెక్ట్ కాదని ఆరోపించారు. మరోవైపు చాలా కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వ వైఖరికి కక్కలేక మింగలేక సతమతమవుతున్నాయని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆస్తులు అమ్మేసుకుని వేతనాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పాడు. ప్రభుత్వం ఫీజులు సక్రమంగా చెల్లిస్తోందని చెప్తోంది, కానీ ఇంతవరకు బకాయిలు రాలేదని అన్నాడు. దీనిపై ఎక్కడైనా సరే బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటించాడు మంచు విష్ణు. మోహన్ బాబు కుటుంబం అప్పుడప్పుడు చంద్రబాబు ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేసేది, కానీ ఇలా ప్రత్యక్షంగా ఎదురుదాడికి దిగడం ఇదే తొలిసారి. చూడాలి మరి విష్ణు వ్యాఖ్యలకి ఏపీ ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.